वेलकम टू टीवी 36 न्यूज जीकोंडूर मंडलम वाईसीपी जेडपीटीसी अभ्यर्थिगा पोटी चेस्तुन्न मंदा चक्रधर राव मैलवारम एम्मेल्ये वसंत कृष्ण प्रसाद अडुगुजाडलो नडुस्तुन्नारु आयन स्फूर्तितो प्रचारंलो मुंदंजिलो उन्नारु प्रजासेवे तनकु प्रधान लक्ष्यमनि पेर्कोंटू प्रचारंलो मुंदुकु सागुतुन्नारु वैएसआरसीपी राष्ट्र प्रभुत्व अधिकारंलो वच्चिन नाटि नुंचि चेपडिन अभिवृद्धि पनुलनु संक्षेम पथकालनु प्रजलकु विवरिस्तुन्नारु ई सందర్భంగా वाईसीपी जेडपीटीसी अभ्यर्थि मंदा चक्रधर राव मात्लाडुतू ई नेल 16न जीकोंडूर मंडलम जेडपीटीसी स्थानानिकि एन्निकलु निर्वहिंचिन ఓటర్లు తమ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసి తన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు జీకొండూరు మండలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని హామీ ఇచ్చారు అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సేవకి తన జీవితాన్ని అంకితం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్ వేములకొండ రాంబాబు మాజీ ఎంపీపీ వేములకొండ త్రిపతిరావు గుమ్మడుపు రవీంద్ర రాణి ఎంపీటీసీ సభ్యురాలు చెన్నూరు భారతి వైసీపీ నేత దొంతల పూర్ణచంద్రరావు సర్పంచులు దొంతల సత్యవతి జడ రాంబాబు మండల బీసీఎల్ వైసీపీ అధ్యక్షుడు చెన్నూరు సుంబారావు ఎర్రగుండ సుకంద్ బళ్ళ పంగిడయ్య ప్రచార సారథిగా డీకే తదితరులు పాల్గొన్నారు మన మైలవరం నియోజకవర్గంలో జీకొండూరు మండలంలో జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది ఈ నెల 16వ తారీఖున మేము ప్రజల్లోకి జగనన్న చేపట్టినటువంటి 3 సంవత్సరాల నుంచి చేపట్టినటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం ఇంటి వద్దకే అందేలాగా జగనన్న చేసే పరిపాలన చూసి ప్రజలు ఆకర్షితులై మేము ఈ రోజు ఓటు వేయమని అడటానికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వాడ వాడలా కూడా ఇలాంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు అలాగే మా మైలవరం నియోజకవర్గంలో మా మండలంలో మా శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన బలపరిచిన అభ్యర్థిగా నేను ప్రజల్లో ఇవాళ చేసినటువంటి అభివృద్ధిని చూపించి ఓటు అడగడం జరుగుతుంది ఇవాళ ప్రజలు 90% పైన పాజిటివ్గా జగనన్న చేసే కార్యక్రమాలు మాకు ఇంటి వద్దకు వస్తున్నాయి మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తామని చెప్పేసి ప్రజలు చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు మైలవాడలో కూడా శాసనసభ్యులు చేసినటువంటి ఎంతో కృషి ఎంతో అభివృద్ధి దీనివల్ల కూడా మేము చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం ఈరోజు ఈ జీకొండూరు మండల ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నా 16వ తారీఖునటువంటి జరగబోయేటువంటి ఎన్నికలలో మీ అమూల్యమైనటువంటి విలువైనటువంటి ఓటు ముద్రని జగనన్న బలపరిచినటువంటి శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు మా నాయకుడు బలపరిచినటువంటి అభ్యర్థిగా నాకు మీ అమూల్యమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి మీ నిండు ఆశీస్సులు పైన ఉన్నటువంటి దేవుని ఆశీస్సులతో పాటు ఓటు రూపంలో మీ ఆశీస్సులు కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలని చేతులు జోడించి మనసారా కోరుకుంటున్నాను ఈ మండల ప్రజలందరికీ కూడా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను ముఖ్యంగా ఈ మా చిన్న గ్రామం కట్టుబడిపాలు అనేది గత 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ అధీనంలో ఉంది ఇప్పటి వరకు కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు మేము గత 3వ జూలై నుంచి మా పరిపాలన అంటే వైఎస్ఆర్ పరిపాలన వచ్చిన తర్వాత మేము సుమారుగా ఈ గ్రామంలో 1150 రన్నింగ్ మీటర్ల డ్రైన్ వర్క్ కంప్లీట్ చేశాము అదేవిధంగా 450 మీటర్ల పొడవు రోడ్ల వర్క్ కంప్లీట్ చేశాము అదేవిధంగా సుమారు 90 లక్షలు ఇల్లు చేసే సచివాలయము రైతు భరోసా వెల్నెస్ సెంటర్ 3 కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసి ఉన్నాము ముఖ్యంగా మా మెయిన్ రహదారిని వెడల్పుకు సంబంధించింది కూడా మేము మా ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు అయినప్పుడు ఆయన వెంటనే ఒక లెటర్ రాసి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి పంపించారు వైండింగ్ వరకు దాన్ని వాళ్ళు కూడా మెజర్మెంట్స్ తీసుకొని ఇమీడియట్లీగా కూడా ఆమోదించారు ఆ వైండింగ్ కార్యక్రమం సుమారు 1,50,000 రూపాయలతోటి అతి త్వరలో దాన్ని కూడా మేము మొదలు పెడుతున్నాము ఈ యొక్క డెవలప్మెంట్ చూసి ఈ గ్రామంలో ప్రజలందరూ వైఎస్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా ఇదే గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి కానీ 10 సంవత్సరాల నుంచి కానీ 5 సంవత్సరాల నుంచి కానీ ఒక టీడీపీ పార్టీకి సుమారుగా 350 నుంచి 450 ఓట్లు మెజార్టీ ఉండే గ్రామాన్ని మాకు ఆ జగన్ గారి దయవలన అదేవిధంగా కృష్ణప్రసాద్ గారి దయవలన మన జగన్ గారి సంక్షేమమును చూసి మాకు 270 ఓట్లు మెజార్టీతో లాస్ట్ ఇయర్ మమ్మల్ని గెలిపించారు అదే కృతజ్ఞతా భావంతో
ఇంకా ముందు ముందు కూడా డెవలప్‌మెంట్ అనేది మేము కంప్లీట్ అయ్యిందని మేము చెప్పట్లేదు ఇంకా బ్రహ్మాండంగా డెవలప్‌మెంట్ చేసి ఈ కట్టుబడి పాలన గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేస్తామని మేము తెలుపుతున్నాము ఇందులో భాగంగా మా భారత్ గారు ఎంపీటీసీ గా గెలుచున్నారు దీనిలో భాగంగా మాకు జెడ్పీటీసీ గారు కూడా గెలిచి ఆయనకి మా గ్రామం తరపున మా ప్రజల తరపున మా యొక్క అమూల్యమైన ఓటు ముద్రలు కాను గుర్తు మీద వేసి ఆయనకి అఖండ విజయం చేకూర్చే విధంగా మేము తోడ్పడతాము ముఖ్యంగా మా గ్రామం డెవలప్‌మెంట్ అవ్వాలంటే మాకు వచ్చే నిధులు కాకుండా జెడ్పీటీసీ నిధులు కూడా మాకు చాలా కావాలి ఆ నిధులు ఇచ్చడానికి ఎంతో దయ చూపిస్తారని జగటి గారిని అడుగుతున్నాము ఈ సభాముఖంగా ఆయన కూడా ఒప్పుకోవాలి కంపల్సరీ గెలుస్తారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం